దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామములు వందనాలు. ఈ టీవీ ప్రోగ్రాం ఇవ్వడానికి దేవుడు కృప చూపినందుకు మొదటి దేవునికి స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనికరపూర్ణుడివైన మా దేవ, మీ స్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు మా తండ్రివి, మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు అని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ దయను బట్టి ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా అనేకులకు నీ మాటలు ప్రకటించడానికి, నీ జీవవాక్యాలు వినిపించడానికి మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రములు. నువ్వు తెరిచిన మార్గమును బట్టి కూడా మీకు స్తుతులు నాయన. ఏం మాట్లాడాలో నా నోటి మీరు తోడే ఉండండి. నీ వాక్కు నా నోట ఉన్నదని దావీదు అంటున్నాడు, మోషే అంటున్నాడు. నా వాక్కు నీ నోట ఉంచుదని నిర్మియాతో నువ్వు చెప్పావు, ఎస్కేలకు చెప్పావు నాయన, ప్రవక్తలకు చెప్పావు. వారి నోట్లో నుండి నువ్వు మాట్లాడావు నీ ఆత్మ ద్వారా. అలాగే మా అందరితో మాట్లాడండి, వినివారికి క్షేమాభివృద్ధి కలుగు చేయండి. వాక్యం వెల్లడిపోదని వెలుకలు నువ్వు చెప్పావు. ప్రతివారి ఉదయ రహస్యాలు వారి చూపించండి. ఘనతా మహిమ మీరే పొందండి. ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. కీర్తన పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నీవే యోగ్యుడవయ్యా.
యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా స్తుతి పాత్రుడా నా యేసయ్యా దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వాక్యం నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక మరి ఒక వాక్యం 9వ అధ్యాయం అదే అధ్యాయములో 20-21 స్త్రీలారా యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది మరణం ఇప్పుడు ప్రతి ఇంటిని సమీపిస్తుంది భేదవాళ్ళని లేదు లేకపోతే ధనవంతులని లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా కరోనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అదే బ్రిటన్ దేశంలో ఇంగ్లాండ్ దేశంలో ప్రధానమంత్రికి కూడా ఈ మరణం వెళ్ళి పలకరించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు కూడా ఈ మరణం ఇప్పుడు ఈ మరణం అనేది సహజంగా అందరికి వస్తుంది దానికి కారణం ఏంటంటే ఆదామవులు పాపం చేశారు ఆ పాపానికి దేవుడు శిక్షగా మన్నైపోతావని చెప్పాడు ఆ మన్ను పేరే మరణం మళ్ళీ నువ్వు మన్ను అయిపోతావు తినుదినమును నిశ్చయముగా చచ్చదవు అన్నాడు ఎప్పుడైతే పండు తిన్నారు మీరు చనిపోతారు తినుదినమున కానీ ఆ దినమును వాళ్ళు చావల మరి ఏది చనిపోయిందంటే వాళ్ళలో దేవుడు ఇచ్చిన నీతి గల ఆత్మ ఆత్మ చనిపోయింది ఆత్మ చనిపోవటం అంటే అర్థం ఏంటంటే ఆత్మ చచ్చిపోతే మనిషి బ్రతకడగా ఇప్పుడు ఆత్మ చనిపోయిందని అంటే ఆత్మలో ఉన్న నీతి గల జీవము పరిశుద్ధ జీవము ఒక యథార్థత సత్యం అంటే దేవుని గుణగణములన్నీ చనిపోయింది అంతేగాని ఆత్మ చావదగా తినుదినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడు దేవుడు మానవునిలో దేవుడు ఊదిన ఆత్మ అది అమర్చ్యం అది అంటే దాని చావు లేదు
దేవుడు చచ్చిపోతేనే ఆయన ఊదిన ఆత్మ కూడా చనిపోయింది. కాబట్టి ఆయన చావలేనప్పుడు మానవులైన మనం కూడా మన ఆత్మ కూడా చావదు. దానికల చావంటూ లేదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు కూడా చంపడు, చంపలేడు కూడా. ఎందుకంటే ఆయన చచ్చిపోతేనే కదా, ఆయన చచ్చిపోతే మనం కూడా చచ్చిపోతాం. ఆయన ఆత్మకు చావు లేనప్పుడు మన ఆత్మ కూడా చావదు. ఇక అది అక్షయమైనది, అది చనిపోయేది కాదు. ఇప్పుడు ప్రాణులు ఉన్నాయి, వాటన్నిటికీ ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. అందుకని అవి చనిపోతాయి, వాటి శరీరం కుళ్ళిపోద్ది. మనము చనిపోతాం, మన శరీరం కుళ్ళిపోద్ది, కానీ మనలో ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ జీవాత్మ. దాని పేరు దేవుడు పెట్టింది ఏంటంటే జీవాత్మ. నరుడు జీవాత్మ ఆయను, అంటే ఇది జీవుడు ఆత్మ. అంతేగాని మానవుడే పరబ్రహ్మం, మానవుడే దైవాంశ సంభూతుడు, మానవుడే దేవుడు అని కొన్ని మతాలు చెబుతున్నాయి, కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అది వాస్తవం కాదు. మానవుడు దేవుడైతే, దేవుని అంశ కలిగిన వాడై ఉంటే అబద్ధం ఎందుకు ఆడతాడు, దొంగతనం ఎందుకు చేస్తాడు, మోసం ఎందుకు చేస్తాడు, ఒకడు భార్యకు అన్యాయం ఎందుకు చేస్తాడు, ఎందుకు చేస్తాడండి దుర్మార్గం ఎందుకు చేస్తాడు? మానవుడిలో దేవుడు లేడు. ఆ ఆత్మ చనిపోయిందని అంటే దేవుడు మనకిచ్చిన ఆయన గుణగాణాలన్నీ కూడా ఆగిపోయింది, ఇంకా లేవు, అంధకారం అయిపోయింది, చీకటైపోయింది. ఇప్పుడు దానిని వెలిగించడానికి ఆయన వచ్చాడు. మీరు యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వాక్యం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయన 9వ వాక్యం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ ఆత్మదీపం అనేది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతల గ్రంథంలో ఆ దీపం అనేది ఆరిపోయింది, మళ్ళీ దాన్ని వెలిగించడానికి ప్రభు వచ్చాడు. అప్పటి నుంచి మరణం అంటే ఆత్మ లోపల, మానవుల లోపల చచ్చిపోయి ఉందంటే చీకటితో ఉంది, చీకటి కమ్ముకుంది. అందుకని మానవుడికి మంచి తెలియదు, యథార్థత తెలియదు, నీతి తెలియదు, న్యాయం తెలియదు, సత్యం తెలియదు. ఒకవేళ తెలిసిన 1% చెబుతాడు, 99% అబద్ధం చెబుతాడు, 10% మంచి చెబుతాడు, 90% అబద్ధం చెబుతాడు. అంటే మంచి చెడు. ఇప్పుడు మానవుల్లో ఉన్న ఆత్మ యొక్క నైజం ఏంటంటే మంచి చెడు. ఇప్పుడు పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారు, మంచి చెబుతారు, లోపల అన్యాయం చేస్తారు. మనమైనంతే. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో ఒక సాక్ష్యం విన్నాను, ఓ సోదరుడు చెబుతుండే, చాలా అబద్ధాలు చెబుతున్నాడు, చాలా అబద్ధాలు చెబుతున్నాడు, జరిగింది ఒకటైతే వేరుగా చెబుతున్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, స్వస్థతలు జరగచ్చు, దయ్యాలు పోవచ్చు, రోగాలు పోవచ్చు, కలలు రావచ్చు, కానీ శుద్ధ హృదయము వేరు. శుద్ధ హృదయం ఉన్నవాడు అబద్ధం ఆడలేడు. ఆడినా అయ్యో నేను అబద్ధం ఆడానే గ్రహించుకుంటాడు, మోసం చేయలేడు. ఆ శుద్ధ హృదయం, శుద్ధ హృదయము లేకపోయినా కానీ దేవుడిచ్చిన వరాలు ఉండబట్టి పాస్టర్లో నా దయ్యాలు పోతున్నాయి, నా రోగాలు పోతున్నాయి, నాకు అద్భుతాలు దొరుకుతున్నాయని చెబుతున్నారు. వాస్తవంగా పోతాయి.
కానీ ఆ మనుషుడు సంపూర్ణమైన పరిశుద్ధుడు కాదు కాదు సంపూర్ణమైన పరిశుద్ధత వీరు వాడు పాపం చేయడు చేయజాలు ఇవాల్ నేను ఈ టీవీ ప్రోగ్రాంకి నిన్న తెనాళ్ళు సౌమ్య డేవిడ్ సోదరుడు వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు చికెన్ ఫ్రై పెట్టారు చికెన్ కర్రీ పెట్టారు నేను ఫ్రై కొంచెం తిన్నాను దానిలో ఈ మసాలాలు ఎక్కువ వేసారే అనుకుంటా నాకు మసాలాలు అంతగా పడవు నేను తిన్ను మొట్టమొదటి ఆ రాత్రి నా గొంతుకు ఎండు బాధగా ఉన్నట్టు ఉంది తెల్లారి కూడా అలాగే ఉంది నేను ఈ సోదరులకు ఫోన్ చేసి నేను రాలేదంటే ఇప్పటికే చాలాసార్లు మాట తప్పే వీళ్ళు ఫోన్ చేయటం నేను వాయిదాలు వేయటం ఏమైనా సరే నేను వెళ్ళాల్సిందే దగ్గొచ్చినట్టు ఉంది ముక్కు కారినట్టు ఉంది కొద్దిగా అయినా సరే వద్దాం ఇక్కడే చేస్తే ఒక ప్రోగ్రాం చేద్దాం లేకపోతే రెండు చెబుదాం అంటే ఒక టీవీ ప్రోగ్రాం ఎగ్గొట్టడానికి కిలాడి మాటలు చెబుదామా ప్రార్థనకి ఆదివారం రావడానికి కూడా చాలామంది కిలాడి మాటలు చెబుతున్నారు టక్కర్ మాటలు చెబుతున్నారు మరి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవా 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 అని ప్రార్థనలు మాత్రం దంచి చేస్తారు ప్రార్థన ఓ బాగా దంచుతారండి మా సేవకులే బాగా దంచుతున్నారు ఇప్పుడు ముందు వాళ్ళకే చెప్పాలి బోధ సేవకుడిగా నేను చెప్పుకోవాలి వాళ్ళకే చెప్పాలి అదేమండి ఒక సేవకుడి అంటే బాగా దండు ఈ పాపం వస్తుంది అని అంటారు వీళ్ళు ఎప్పుడు కూడా లంచం ఇచ్చేవాడిది తప్ప తీసుకునేవాడిది తప్ప అంటే గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే ప్రభుత్వం వాళ్ళు కూడా ఇచ్చేవాడిది తప్పే తీసుకునేవాడిది తప్పే అంటారు కానీ అది రైట్ కాదు ఇప్పుడు నేను ఒక అధికారిని కలెక్టర్ని నేను ఒక ఎస్పీని నేను ఒక మంత్రిని అనుకోండి నేను వద్దంటే లంచవాడు ఎలా ఇస్తాడు నాకు అసలు ఎలా ఇస్తాడు వాడు అక్కడ కోసం వాడు వచ్చి ఇవ్వబోతున్నాడు నేను వద్దు అంట నేను వద్దు అంటాను ఏ జాగ్రత్త అంట నేను అరెస్ట్ చేస్తానంటాను వాడు ఇస్తాడా కాబట్టి ప్రజలు వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళకి తెలియకో తెలుసు వాళ్ళు అంతా ఇస్తాయని చూస్తారు వాళ్ళు కానీ నువ్వు అధికారిగా నువ్వు అడ్డగించినప్పుడు నిన్ను కాదని వాడు ఇవ్వలేడు ఇవ్వలేడు బాబ్జీ గారిని ఒక సహోదరుడు ఉన్నాడు మాకు కర్నూలులో బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చి లోన్ శాంక్షన్ చేస్తే లంచం ఇస్తామని వాళ్ళు నాకొద్దు నేను తీసుకోను నాకొద్దు ఎంత ఒత్తిడి వచ్చినా సరే కొన్ని లక్షల లోన్ ఇస్తే ఆయన వద్దనేవాడు కాబట్టి ఆదాముకు మరణం ఎందుకు వచ్చింది అవకు ఎందుకు వచ్చింది మరణం మొదటి మరణానికి కారణం ఏంటి మరణం తోటలోకి ఎందుకు వచ్చిందండి ఇప్పుడు ఆ తోటలో మొదలుపెట్టిన మరణం ఇప్పుడు కిటికీలు ఎక్కుతుంది కిటికీలు ఎక్కుతుంది రాజవీధుల్లో ఏంటండి హోటల్లో మరణం అంటున్నారు బస్సుల్లో మరణం ఈ సీటు విడిచిపెట్టి ఈ సీటు విడిచిపెట్టి కూర్చోండి అంటున్నారు విమానాల్లో మరణమే ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అయింది చెప్పండి మీరు ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము చుట్టూ దగ్గర మొదలుపెట్టిన మరణం కొన్ని వేల సంవత్సరాల తరువాత విస్తరించిపోతుంది మరణం మరణం విస్తరించింది ఇప్పుడు యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ 2020 అంతకుముందు యిర్మీయా ప్రవక్త మరి 600 సంవత్సరాల ముందు ఉన్నాడు 700 సంవత్సరాల ముందు ఉన్నాడు నాకు తెలియదు నేను అవి చదువుకోలేదు చదువుకుంటే తెలుస్తుంది ఇప్పుడైనా అది రిఫర్ చేస్తే తెలుస్తుంది యెషయా 700 సంవత్సరాల ముందు ఉన్నాడు ఈయన ఎప్పుడున్నాడు మరణించే వారిని గురించి దివారాత్రము కన్నీరు కారుస్తున్నాడు
ఒక సేవకుడి యొక్క బాధ్యత ఏంటి అసలు బాగా తిని పొట్ల పెంచుకొని మంచి గొడ్డలు వేసుకొని టీవీల్లో ఫోజ్ ఇచ్చి డయాసల్ మీద ఫోజులు ఇచ్చి ప్రసంగాలు చెప్పినంత మాత్రాన నువ్వు భక్తుడవు కాదు 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 గుర్తుంచు నువ్వేన్ని మర్మాలు చెప్పినా సరే ఎన్ని మర్మాలు చెప్పిన బైబిల్లో కన్నీళ్లతో ఆత్మతో ప్రార్థన రానివాడు అసలు అన్ఫిట్ అన్నమాట సేవకుడు అన్ఫిటే సేవకు పరిగిరాడండి ముందు కన్నీళ్లతో ఆత్మ అసలు మన మారు మనసే కన్నీళ్లతో ప్రారంభమవుద్ది ఈ టీవీ సోదరులు చెప్పమను మీరు కూర్చున్న వాళ్ళు చెప్పండి మీకు మారు మనసు ఎలా వచ్చింది అలా ఇప్పుడు మారు మనసు ఎలా పొందుతున్నారండి జనం నేలలో మునిగి నేను ఏసయ్య నమ్ముకున్నాను నా స్వస్థత జరిగింది చూసారా నా దయ్యం పోయింది మారు మనసు పొందాను దయ్యం పోతే మారు మనసు రాదు రాదు స్వస్థత కలిగితే మారు మనసు రాదు మారు మనస్సు పాప క్షమాపణ ఈ మొత్తాన్ని కలిపి రక్షణ అంటారు ఈ మొత్తం పేరే రక్షణ రక్షణ అంటే నరకము నుండి పాతాళము నుండి తీర్పు నుండి నువ్వు తప్పించబడతావు ఇట్స్ కాల్డ్ సాల్వేషన్ అది రక్షణ అని పిలువబడింది అదాని పేరే రక్షణ ఎలా అలా రక్షణ ప్రారంభమే పాపములు ఒప్పుకోవటం పాపములు ఒప్పుకోవటం అంటే ఏంటంటే నువ్వు చేసిన పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడతావు పశ్చాత్తాపం ఈ పశ్చాత్తాపం కూడా ఎలా రావాలి ఎలా వస్తుంది దేవుని పరిశుద్ధాత్మ నీ ప్రక్క నిలబడి నిన్ను ఒప్పిస్తాడని లేఖనం చెబుతుంది ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి నిన్ను ఒప్పింపచేయును పోలీస్ దెబ్బలకి ఒప్పుకోవటం కాదు తల్లిదండ్రులకు భయపడు ఊర్లో బలవంతులకు భయపడి రౌడీలకు భయపడి అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఒక నాటకం కాదు ఆత్మ వచ్చినప్పుడు పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటామండి దానివల్ల కలగబోయే శిక్ష దానివల్ల నువ్వు అనుభవించబోయే తీర్పు ఆత్మ నీకు జ్ఞప్తిలోకి తెస్తాడు ఈ పాపాన్ని బట్టి ఇప్పుడు నువ్వు నరహత్య చేశావు శిక్ష పడింది కోర్టులో బోరును విలపించారు అని పేపర్లో రాస్తాడేంటి అప్పుడు దాకా ధైర్యంగా ఉంటాడు జడ్జి గారు చదువుతాడు నీ గురి శిక్ష వాడు కసబ్ అనేవాడు పాకిస్తాన్ వాడు ముంబై అలర్లో చంపాడు వాడు ఏడవల అది సాధారణంగా శిక్ష ప్రకటించగానే కూలబడి ఏడుస్తారు మూని జైలుకి వెళ్ళిపోతారు ఆత్మ వచ్చి ఏ మానవుడా నువ్వు చచ్చిపోతే నీకు తీర్పు నరకమే తీర్పు ఉంది నీ పాపానికి అగ్నిగుణం ఇది ఒప్పిస్తాడు నీ పాపము కోసమై నిన్ను పుట్టించిన దేవుడైన యెహోవా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు దెబ్బలు తిన్నాడు గాయాలు పొందాడు అని నీకు జ్ఞప్తిలోకి తెస్తాడు నువ్వు చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతుల్లో మేకులు భరించాడు అని అంటాడు అప్పుడు గాయములు పొందాడు ఆ పాపముల కొరకై నీకు దుఃఖం కలుగుతుంది ఏడుస్తావు ఏడుస్తావు ఆ విధమైన కన్నీళ్ళు ప్రార్థన నిన్ను మరణము నుండి తప్పిస్తుంది ఏ మరణం ఇప్పుడు వచ్చే కరోనా మరణం కాదు దాన్ని పక్కన పెడదాం రెండవ మరణం తీర్పు అగ్నిగుణం నుంచి తప్పిస్తుంది కాబట్టి సహోదరులారా మరణము కిటికీలు ఎక్కుతుంది కాలానికంటే ముందుగా నువ్వు చనిపోతావు పాపం చేస్తే
అయితే చనిపోయిన తర్వాత రెండవ మరణమైన నరకములోకి వెళ్ళకుండా ఉండాలంటే అంగలార్పు విద్య నేర్చుకో కన్నీళ్ళ విద్య అంటే పాపముల కొరకై పశ్చాత్తాపపడండి ఆత్మ ద్వారా యాడవండి విలపించండి అప్పుడు దేవుడు మరణమును మరణము నుండి నిన్ను జీవములోకి నడిపిస్తాడు తీర్పులో నుండి నిత్య జీవములోకి నడిపిస్తాడు శాపములో నుండి ఆశీర్వాదములోకి నడిపిస్తాడు వారటి కృప దేవుడు మనందరికీ దయచేస్తాడు దయచేస్తాడు కాబట్టి ఇప్పుడు మరణం కిటికీలకు కూర్చున్నది ఇప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆనాడు ఏదైన తోటలో మొదలుపెట్టిన మరణం వాళ్ళు పాపం చేయబట్టే మరణం ఇప్పుడు కూడా అసలు మరణాన్ని కారణం ఏంటి కారణం ఏంటి ఆ పాపమే ఆ తీర్పే ఆదాము సంతదైన మనందరం కూడా మరణిస్తాం ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 70 80 లేదా 120 లేదా 150 యాభైకో నలభైకో ముప్పైకో మనందరం చనిపోవలసిందే కానీ ఈ మరణాన్ని నీకు అకాల మరణాన్ని తప్పించుకోవాలంటే అంగలార్పు విద్య అంటే కన్నీళ్ళ ప్రార్థన చేయి కన్నీళ్ళ ప్రార్థన చేయి అదొక్కటే నువ్వు ఎన్నో ఉపవాసాలు చేసినా ఆత్మతో కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి రావాలి అది ఆత్మ ఇస్తాడు నాయనా తండ్రి అబ్బాని మరపేట ఆత్మ ఆయన ఇస్తాడు అది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆ దుఃఖముతో ఎవరు ఇజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు మనం తప్పించుకున్నాడు కన్నీళ్లతో ప్రభుని బతిలాడుకుంది హాగరు బిడ్డ మనం తప్పించాడు దేవుడు నీరు భూమి నుంచి రప్పించాడు ఇప్పుడైనా సరే దావీదు కన్నీళ్లు విడిచాడు బుడ్డిలో ఉంచబడి అన్నాడు యేసయ్య కూడా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు నిజంగా ఒకప్పుడు నేను చాలా కన్నీళ్లతో బోధించేవాడిని కన్నీళ్లతో ప్రార్థించేది ఇప్పుడు నాకు ఆగిపోయింది నేను చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది కారణం ఏంటంటే నా విధేయతలు నా అపరాధములు నేను చేసిన పాపములు తిరిగి చేసిన పాపాలే కాబట్టి నీకు కన్నీటి కృప ఎందుకు ఆగిపోయింది ఆత్మ ప్రార్థన ఎందుకు ఆగిపోయింది ఆలోచించుకో ఆత్మ ప్రార్థన వస్తే మరణమా దిగు దిగుద్ది శాపం తొలగంటే తొలగిపోద్ది వ్యాధి వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది ఆ కన్నీటి ప్రార్థన శక్తికి తప్ప నీ పరిసయుడి ప్రార్థన సద్దుకాయుడి ప్రార్థన నీ వేషధారి ప్రార్థన పెదవుల ప్రార్థనకు సైతాన్ ఎప్పుడు భయపడడు కరోనా కూడా భయపడదు భయపడదు ఏది భయపడదు నీ గ్యాస్ కూడా పోదు నీ తలనొప్పి కూడా పోదు నువ్వు ఆత్మతో కన్నీరు ఎందుకు పోయింది ప్రభుని మళ్ళీ దుఃఖపెట్టావు సిలువేశావు గాయపరిచావు కాబట్టి కన్నీటి ఆత్మ నాకు ఇవ్వు నాయన పరిశుద్ధాత్ముడు ఉంటే కన్నీటి ప్రార్థన తప్పకుండా వస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి పరిశుద్ధాత్మతో ప్రార్థన నాయన తండ్రి అని మొరపెట్టి ఆ ప్రార్థన కృప సమృద్ధిగా మా అందరికి మరలివ్వండి మరణాన్ని జయించేది వ్యాధుల్ని జయించేది పాపాన్ని జయించేది ఆ కన్నీటి ప్రార్థన ఒక్కటి ఆ కృప మరలా అపాత్రుడిని నాకివ్వండి ఈ వాక్యం వినుచున్న బిడ్డలకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్.